ఉద్యోగుల మధ్య విభజన అంశం చిచ్చురేపుతుంది. ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. తాజాగా ఉదయం సచివాలయం వేదికగా ఉద్యోగులు కొట్టుకున్నారు. సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాక్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఉంది. దీని స్థానంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ సచివాలయ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులు దీనికి అడ్డు చెప్పారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం భావ్యం కాదని వారు చెప్పారు. తాము 6 నెలల నుండి ప్రతిపాదన పెట్టినా బేఖాతరు చేశారని, అందుకే ఇప్పుడు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఉద్యోగులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరు ప్రాంత ఉద్యోగులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి సమీక్షించడంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. చెప్పాడు కదా.